కార్తిక్ ని ఎలా ఉంది మీ కొత్త కాలనీ? కాలనీ ఏమో కానీ మామ ఒక అమ్మాయి ఉంది కాలనీలో, పడిపోయినరా అమ్మాయికి. ఓ ఇంకేంటి మరి, నెక్స్ట్ ఏం చేయబోతున్నావు? కాలనీలో మాట్లాడదాం అనుకుంటే అస్సలు కుదరట్లేదురా. అచ్చా ఫైనల్గా ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఫస్ట్ అయితే అమ్మాయిని కలిసి మాట్లాడి అప్పుడు ఫైనల్గా ఒక కప్పు కాఫీ తాగాలంది. ఇక్కడ ఉంది, ఎన్ని రోజుల నుంచి ట్రై చేస్తున్నాను మాట్లాడడానికి. ఈరోజు ఈ అమ్మాయితో ఎలా అయినా మాట్లాడాలి, ప్రపోజ్ కూడా చేయాలి. ఎస్ హలో, ఎక్స్క్యూజ్ మీ. Yes? Oh, she's crazy. ఇక్కడ అన్ని టేబుల్స్ ఫుల్గా ఉన్నాయి. కెన్ ఐ సిట్ హియర్? ఖాళీగానే ఉన్నాయి కదా. మీరు నా కళ్ళతో చూడండి. మీరే మీ కళ్ళతో చూడండి, కనపడకపోతే వాసన కేర్కి వెళ్ళండి. లేదండి, ఇక్కడ ఉన్న టేబుల్స్ అన్నీ ఫుల్గా ఉన్నాయి, కానీ మీ ఒక్క టేబుల్ మాత్రం బ్యూటిఫుల్గా ఉంది. యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఒకరి కోసం వెయిట్ చేస్తున్నాను. అండ్ ఐఎమ్ నాట్ సింగిల్. కొని వాళ్ళు వచ్చే వరకు కూర్చుంటాను. వీడెవర్రా బాబు? హే బ్రో. బాయ్స్కి డిసిప్లిన్ అనేది ఉండదా? అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలో మాన్యువల్స్, కామన్ సెన్స్ అలాంటివి ఉండవా? అది మా తప్పు కాదు. మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ తప్పు. సారీ, వాళ్ళు ఏం చేశారు? మీ చేతిలో ఉన్న మొబైల్లో మనం ఫ్రెండ్స్తో చాట్ చేయడానికి యాప్ ఉంది, తినడానికి తిరగడానికి అన్నిటికీ యాప్స్ ఉన్నాయి, కానీ డిసిప్లిన్గా ఉండడానికి యాప్ లేదు. వాళ్ళు డిజైన్ చేయలేదు, సో మేబీ అదే రీజన్ కావచ్చు మాకు డిసిప్లిన్ లేకపోవడానికి. సో ఇలా అమ్మాయిలతో డైర్గా మాట్లాడడానికి మీ దగ్గర యాప్ ఉందా? అది మా బాయ్స్ యాటిట్యూడ్లో ఉంటుంది. నేనుండేది కూడా మీ ఏరియాలోనే. మీకు చాలా ఫాలోయింగ్ ఉంది కాలనీలో. మీకెవరో ఇద్దరు ప్రపోజ్ చేశారంట, వాళ్ళని రిజెక్ట్ చేశారని విన్నాను. ప్రాబ్లం ఏంటి? అసలు మీ ప్రాబ్లం ఏంటి? మీరేం చెప్పినా నా కాఫీ కంప్లీట్ అయ్యేలోపే చెప్పండి. ఎవరైతే మీకు ప్రపోజ్ చేశారో, నాకు కొన్ని క్లూస్ దొరకడం కోసం వాళ్ళ మీద రీసెర్చ్ స్టార్ట్ చేశాను. అలా రీసెర్చ్ చేసి వచ్చిన రిజల్ట్స్తో నన్ను నేను కంపేర్ చేసుకుంటే వాళ్ళకంటే నేను చాలా బెటర్ అని నా ఫీలింగ్. సో ఆ ఫీలింగ్స్ని, నీ మీద ఉన్న ఫీలింగ్స్ని మిక్స్ చేసి ఇలా ముచ్చటగా మూడో ప్రపోజల్ కోసం మీ ముందుకు వచ్చాను. ఐ లవ్ యూ. జస్ట్ థింక్. హలో. హే కావ్య. హా చెప్పే. ఏంటి 3 డేస్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, నువ్వు నీ ఇలా ఉండట్లేదు, ఏంటి మ్యాటర్? అవునే, మా కాలనీలో ఒక అబ్బాయి ఉన్నాడు, వాడు చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు. చాలా రోజుల నుంచి నాకు సైట్ కొడుతున్నాడు, కానీ నాతో మాట్లాడడానికి రావట్లేదు. నేను అమ్మాయిని కాబట్టి ఆగిపోయాను, లేదంటే నేనే డైరెక్ట్గా వెళ్ళి ప్రపోజ్ చేసేదాన్ని. సో ఇంతకీ ఏం ఆలోచించావు? ఆల్రెడీ ఆలోచించా, వాడు ప్రపోజ్ చేయడమే లేట్, యాక్సెప్ట్ చేసేస్తా. ఎక్స్క్యూజ్ మీ. మీ అబ్బాయిలాగా మా అమ్మాయిలో అనుకోగానే చెప్పలేము, మాకు కొంచెం టైం కావాలి. సో యూ
మీకు యాక్సెప్ట్ చేస్తున్నా అని చెప్పట్లేదు, కానీ యాక్సెప్ట్ చేయొచ్చు అనిపిస్తుంది. దానికి టైం కావాలి. ఇంతకీ నా నంబర్ మీ దగ్గర ఉందా? యా, 3-5-902 స్ట్రీట్ నెంబర్ 12. మరి మీ నంబర్? మీ టేబుల్ మీద ఉన్న టిష్యూ పేపర్స్లో సెకండ్ టిష్యూ చూడండి. ఓకే.